రెండు వేల ఇరవై మూడు సంవత్సరం మిథున రాశి వారికి వారి జీవితంలో జరగబోయే పది ముఖ్యమైన సంఘటనలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం అన్నిటికన్నా ముందు మా ఛానల్ ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాకా చేరుతుంది మిథున రాశి వారికి ఉద్యోగం ఎప్పుడొస్తుంది ఆర్థిక విషయాలు ఏమిటి వృత్తి వ్యాపారాలు ఎలా ఉంటున్నాయి వైవాహిక జీవితం ప్రేమ సంబంధిత విషయాలు హైయర్ ఎడ్యుకేషన్ ఎలా ఉండబోతుంది ఇటువంటి విషయాల్లో జరగబోయే అనూహ్య మార్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం అధిపతి మిథున రాశిలో మృగశిర నక్షత్రం నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రం మూడు పాదాలు ఉంటాయి వీరందరికీ కూడా ఇప్పుడు చెప్పబోయే ఫలితాలు వర్తిస్తాయి ఇక మొదటిది అతి ముఖ్యమైన విషయం ఏంటంటే మిథున వారికి రెండున్నర సంవత్సరాల తర్వాత అష్టమ శని బాధ తొలగిపోతుంది ఇప్పటి వరకు వీరు శని కారకంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొని ఉంటారు పదిహేడు జనవరి రెండు వేల ఇరవై మూడు సంవత్సరం సాయంత్రం నుండి అష్టమ శని వదిలి వెళుతోంది దీంతో తండ్రి గారి ఆరోగ్యం బాగుంటుంది ఆరోగ్యం కుదుట పడుతుంది గతంలో తండ్రి గారితో గాని సరైన అవగాహన గాని లేకుండా ఉన్నా కూడా అవన్నీ సమస్య పోతాయి తండ్రికి వీరికి మధ్య సామరస్యత కొనసాగుతుంది ఇక రెండవ విషయం ఏప్రిల్ మూడో వారం నుండి ఈ సంవత్సరం చివరి వరకు సంతానం కోసం ఎవరైనా ఎదురు చూస్తున్నట్టయితే వారికి సంతానం కలుగుతుంది ఇది శుభ సమయమని చెప్పాలి శుభవార్తలు వింటారు సంతాన విషయంలో ఇక వివాహం కాని మిథున రాశివారికి ఏప్రిల్ నుండి ఈ సంవత్సరం చివరి వరకు వివాహం జరుగుతుందని బలంగా చెప్పొచ్చు ఎందుకనగా సహజంగా వివాహకారకుడు గురుడు శుక్రుడు అదేవిధంగా గురు శని దృష్టి కూడా గోచారంగా వచ్చినప్పుడు వివాహం వివాహమవటానికి బలమైన అవకాశం ఉంటుంది వివాహం తప్పకుండా అవుతుంది గురుడు దృష్టి సప్తమ స్థానంలో ఉంటున్నాడు కాబట్టి శని దృష్టి కూడా ఉంటుంది కావున జనవరి పదిహేడు తర్వాత జనవరి నుండి ఏప్రిల్ లోపు అంతగా కుదరకపోవచ్చు ఎంగేజ్మెంట్స్ జరిగి ఆగిపోవచ్చు అయితే మే నుండి డిసెంబర్లోపు వివాహాలు ఖచ్చితంగా జరుగుతాయి ఇక నాలుగవ విషయం వృత్తి వ్యాపారాల్లో కొత్త భాగస్వాములను చేర్చుకుంటారు మిథున రాశివారు వ్యాపారాల్లో పెట్టుబడులు పెడతారు జీవిత భాగస్వామినే వ్యాపార భాగస్వామిగా చేర్చుకుంటారు వీరు వీరి పేరు మీదే వ్యాపారాలు చేస్తారు ఈ పరిణామాలు ఏప్రిల్ నుండి మొదలవుతాయి ఇది లాభదాయకంగా ఉంటుందా లేదా అంటే గనుక ఖచ్చితంగా లాభదాయకంగా ఉంటుంది ఏదేమైనా శని తర్వాత గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది వీరికి ముఖ్యంగా వృత్తి వ్యాపారాల ద్వారా ధన సంపాదన మిథున రాశి వారికి చాలా బాగా ఉండబోతోంది మరి ప్రమోషన్స్ సంగతి గురించి మాట్లాడుకుంటే ప్రమోషన్స్ రావడానికి అవకాశం ఉండి డిలే అవుతున్నా వారికి ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడు నుంచి ప్రమోషన్స్ రావటానికి తప్పకుండా అనుకూలంగా ఉంది సమయం కాబట్టి ఈ సంవత్సరం ప్రమోషన్స్ జీవితంలో జీవితంలో హైక్ ఉంటుంది దీంతో పాటు స్థాన చలనం కూడా ఉండబోతుంది కోరుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్ అవుతారు ఇలాంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి వీరికి ఇక విద్యార్థుల విషయానికి వస్తే ముప్పై అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి ఎప్పుడైతే రాహు కేతువుల దృష్టి ఏదైతే పోతుందో గురు రాహుల కలయిక విడిపోయి మీరు గురుబలం బాగుంటుంది వీరికి అందుచేత విద్యార్థులు అద్భుతంగా రాణిస్తారు విద్యల్లో పీజీ విద్య కోసం విదేశాలకు వెళ్లాలి అనుకుంటున్న వారికి నవంబర్ నుంచి చాలా మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఇది మంచి సమయం సమయం పాజిటివ్గా ఉంటుంది ఇక ఏడో విషయం ఏంటంటే పదిహేను ఆగస్టు నుంచి అక్టోబర్ కంటే ముందే ఉద్యోగంలోని నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది నలభై ఐదు రోజుల కాలం చాలా పాజిటివ్గా ఉంది వీరికి ప్రయత్నం చేస్తూ ఉండాలి దేంతో వారికి మంచి ఉద్యోగం వస్తుంది ఉద్యోగంలో స్థిరపడతారు కూడా ఇక ఎనిమిదో విషయం వైవాహిక జీవితం వైవాహిక జీవితంలో ఎవరైతే దాంపత్య జీవితంలో గొడవలు చికాకులు ఉంటూ కొంతకాలం తర్వాత అక్టోబర్ నుంచి సమస్యలు జనవరి మూడో వారం తర్వాత నుంచి అక్టోబర్ మధ్య కాలంలో వారి గ్రహాలను అనుసరించి గొడవలు సమస్య పోతాయి కోర్టు కేసుల నిమిత్తమై అలాగే విడాకుల కారణంగా ఎవరైనా విడివిడిగా ఉంటారో వాళ్లు మళ్లీ తిరిగి కలుసుకోవడం జరుగుతుంది ఇక విషయం విషయం ఆరోగ్య ఫిబ్రవరి జూన్ నెలల్లో అనారోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి వీరికి అవేమనగా వైరల్ ఫీవర్స్ వైరల్ ఇన్ఫెక్షన్స్ చర్మ సంబంధిత సమస్యలు ఇవి ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ సంవత్సరంలో మిథున రాశి వారికి ఇక ఆస్తి వాహన సౌక్యం ఎప్పుడు కలుగుతుంది అనే సందేహాలకు ముఖ్యంగా ఫిబ్రవరి మాసం నుండి పదిహేను మార్చి మధ్యకాలంలో ఈ నలభై ఐదు రోజులు వీరికి వాహన సౌఖ్యం కలుగుతుంది వాహనాలు లేనివారు వాహనాలు కొనుగోలు చేస్తారు ఈ సమయంలో అదేవిధంగా ప్రాపర్టీ కొనాలనుకునేవారికి మంచి ప్రాపర్టీ డీల్ దొరుకుతుంది కాబట్టి ప్రాపర్టీ కొనే అవకాశాలు కూడా ఉంటున్నాయి ఇక ప్రయాణ సౌఖ్యం కూడా కనిపిస్తుంది ఈ మాసంలో ఫిబ్రవరి నుండి పదిహేను మార్చి మధ్య కాలంలో ఫిబ్రవరి నుండి పదిహేను మార్చి మధ్య కాలంలో ప్రయాణాల ద్వారా లాభాలు పొందుతారు వీరు మొత్తంగా చూస్తే గురుడు ప్రభావం వలన ఉద్యోగ వ్యాపారాలు కలిసొస్తున్నాయి మిథున వారికి ఏదేమైనా రాశి వారికి గతంలో కంటే కూడా మంచి విషయాలు అద్భుత విషయాలు గోచరిస్తున్నాయి ఈ సంవత్సరంలో ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారు వారికి ఉన్నత పదవులు దక్కుతాయి ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారికి మంచి గుర్తింపు పై అధికారుల నుంచి మంచి సపోర్టు ఉంటుంది ఇక స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ ఇలాంటి విషయాలు చూసుకున్నట్టయితే కనుక లాభస్థాయిలో ఉంటున్నాయి లాభస్థానంలో గురుడు ఉండటం వలన మీరు చేస్తున్న ఇన్వెస్ట్మెంట్స్ తప్పనిసరిగా లాభదాయకంగా ఉంటున్నాయి ఇన్వెస్ట్మెంట్స్ చేయాలనుకునేవారు జనవరి పద్దెనిమిది నుంచి ఏప్రిల్ వరకు పెట్టుబడులు పెట్టచ్చు మరికొంతమందికి పిఆర్ వంటి సమస్యలు క్లియర్ అవుతాయి మిథున రాశివారి జాతకం ప్రకారం ఈ విషయాలన్నీ చెప్పడం జరిగింది కాబట్టి ఇవన్నీ బలంగా జరుగుతాయి గురుగ్రహ ఆశీస్సులు వీరికి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సమయం చాలా బాగుంది కాబట్టి మిథున రాశి విద్యార్థులు సమయాన్ని వృధా చేసుకోకుండా బద్దకాన్ని వీడి చదువుపైన ఎక్కువ శ్రద్ధ చూపి పోటీ పరీక్షలకు హాజరు కావచ్చు దేనివల్ల వీరికి ఉత్తమ ఫలితాలు ఉంటున్నాయి అదేవిధంగా మిథున రాశి నిరుద్యోగులు ఎవరైనా ఉంటే వారికి ఈ సమయం చాలా చక్కగా ఉంది ఎప్పటి నుంచో ఉద్యోగాలు లేక ఉన్న నిరుద్యోగులకు అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి